హాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి ప్రపంచంలో ఎక్కడా లేని వింత ఆహారపు అలవాట్లు చైనా వారికి ఉంటాయి అక్కడ బొద్దింకల నుండి మొదలుకొని గబ్బిలాల వరకు క్రిమి కీటకాలు జంతువులు పాములను కూడా వారు తింటూ ఉంటారు వాళ్ళు చెత్తాచెదారం తినడం వల్లే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాల నృత్యం చేసే పరిస్థితి ఏర్పడింది చైనాలోని యుహాన్లో గబ్బిలాలను తినడం వల్లే ఇప్పుడు కరోనా వైరస్ ప్రబలింది అంటూ చాలా మంది అనుకుంటున్నారు అదే నిజం అయి ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు గబ్బిలాలను కొందరు చూడడానికే భయపడతారు మరికొందరు గబ్బిలాలను అశుభంగా భావిస్తారు చైనీయులు మాత్రం గబ్బిలాలను ఆహారంగా చూశారు గబ్బిలాలను చైనాలో మాత్రమే కాకుండా ఇండియాలో కూడా ఒక ప్రాంతంలో తింటారట నాగాలాండ్లోని మీమి అనే ప్రాంతంలో ఒక పండగ సందర్భంగా ప్రత్యేకంగా గబ్బిలాలనే తింటారట ఆ పండగ ప్రత్యేకత గబ్బిలాలను తినడం అంటున్నారు అత్యంత విచిత్రమైన వారి పద్ధతి ప్రస్తుతం వైరల్ అవుతుంది పూర్వ కాలం నుండి ఆ ప్రాంతంలో గబ్బిలాలను తినడం ఆనవాయితీగా వస్తుందట కరోనా నేపథ్యంలో ఇప్పుడు వారి గురించి నెట్టింట ప్రచారం జరుగుతుంది మీమీ ప్రాంత పూర్వీకులు ఏడాదిలో ఒక రోజు గబ్బిలాల మాంసం తింటే ఆరోగ్యంగా ఉంటామని భావించి ఈ పండుగ మొదలుపెట్టారట ఆరోగ్యం కోసమే తాము ఏడాదిలో ఒకసారి గబ్బిలం మాంసంను తింటామంటూ మీమీ ప్రాంత వాసులు అంటున్నారు చైనా వారు మాంసంను ఉడకబెట్టకుండా తినడం వల్ల కరోనా వచ్చింది కానీ వీళ్ళు మాత్రం కూరగా వండుకొని తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదట తినడం ఏమో కానీ కరోనా వచ్చిన తర్వాత గబ్బిలాలను చూస్తుంటేనే చాలామంది భయపడుతున్నారు